గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్. సో నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటి, అసలు నైట్రోజన్ ఫిక్సేషన్ వల్ల యూజ్ ఏంటి అనే వాటి గురించి తెలుసుకోబోతున్నాం. నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ ప్లాంట్స్కి ఏ సోర్స్ ద్వారా వెళ్తుంది అన్న దాని గురించి నైట్రోజన్ ఫిక్సేషన్. ఈ నైట్రోజన్ ఫిక్సేషన్కి ఎగ్జాంపుల్ రైజోబియం బ్యాక్టీరియా. అయితే ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది మనం ఎక్కువగా చూసే ప్లాంట్స్ ఏంటంటే లెగ్యూమినేసీ ప్లాంట్స్, అంటే బీన్ ఫ్యామిలీకి చెందిన ప్లాంట్స్. బీన్ ఫ్యామిలీకి అంటే ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్స్, బీన్స్, పీ గ్రామ్, ఇవన్నీ కూడా. సో మనం ఇప్పుడు ఒక యాక్టివిటీ చూద్దాం. మనం కొన్ని ప్లాంట్స్ యొక్క అంటే గ్రౌండ్ నట్స్, బీన్స్, పీ గ్రామ్ యొక్క రూట్ నోడ్యూల్స్ తీసుకుందాం. ఆ రూట్ నోడ్యూల్స్ని బాగా క్రష్ చేసి పౌడర్ లాగా చేసి మనం వాటికి ఆయిల్ ఆర్ వాటర్ యాడ్ చేసి మనం కాంపౌండ్ మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేస్తే మనకేం కనిపిస్తుందంటే రూట్ నోడ్యూల్స్ ఆఫ్ లెగ్యూమినస్ ప్లాంట్స్ ఒక బ్యాక్టీరియా కనిపిస్తుంది అన్నమాట. సో రైజోబియం బ్యాక్టీరియా అనేది రూట్ నోడ్యూల్స్ ఆఫ్ లెగ్యూమినస్ ప్లాంట్స్లో ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే యాక్చువల్గా అసలు ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏంటంటే, రైజోబియం బ్యాక్టీరియా అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని మనం నైట్రేట్స్గా మనకి రూట్స్లో స్టోర్ చేస్తుంది. ఓకే, ఆ రూట్స్లో స్టోర్ చేసిన నైట్రేట్స్ని ప్లాంట్స్ యూజ్ చేసుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి జరగబోయే అండర్స్టాండింగ్ ఏంటంటే సింబయోసిస్. ఓకే, సింబయోసిస్ అనేది జరుగుతుంది, అంటే గివ్ అండ్ టేక్ టైప్. అంటే రైజోబియం బ్యాక్టీరియా ప్లాంట్స్కి నైట్రోజన్ ఇస్తుంది. ఎలా, ఏ ఫామ్లో, నైట్రేట్స్ ఫామ్లో. ఓకే, బట్ ప్లాంట్స్ ఏమి ఇస్తున్నాయి, రైజోబియం బ్యాక్టీరియాకి షెల్టర్ ఇస్తుంది. ఓకే ఓకే, ఇన్ ద సేమ్ వే ఇది మనకి ఇంకా ఏ విధంగా యూజ్ అవుతుందంటే సాయిల్ ఫర్టిలిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట లెగ్యూమ్ క్రాప్స్లో. ఓకే, నెక్స్ట్ అయితే ఫార్మర్స్ ప్లవ్ చేసేటప్పుడు కూడా మనకి ఏ పంట వేసే ముందైనా మనం దాంట్లో ఈ బీన్ ఫ్యామిలీకి సంబంధించిన పంట వేస్తే మనకి చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ఆ భూమిలో నైట్రోజన్ అనేది బాగా ఉంటుంది. ఓకే, సో అందుకని సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సేషన్. ఓకే, ప్రాసెస్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే ఏంటంటే అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ని రైజోబియం బ్యాక్టీరియా, ఓకే రైజోబియం బ్యాక్టీరియా చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి. సో అందులో రైజోబియం బ్యాక్టీరియా మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఆ రైజోబియం బ్యాక్టీరియా మనకి అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని నైట్రేట్స్గా మనకి రూట్స్ నోడ్యూల్స్లో రూట్స్ దగ్గర స్టోర్ చేస్తుంది అన్నమాట. ఆ నైట్రేట్స్ని మనకి ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి, తీసుకుంటాయి. ఓకే, దాని న్యూట్రియంట్గా తీసుకుంటాయి అన్నమాట. అంటే ఇక్కడ రైజోబియం బ్యాక్టీరియా నైట్రేట్స్ అంటే న్యూట్రియంట్స్ని సప్లై చేస్తుంది అన్నమాట. ఓకే, ప్లాంట్కి ఇన్ ద సేమ్ వే మనకి రైజోబియం బ్యాక్టీరియాకి ప్లాంట్ షెల్టర్ ఇస్తుంది అన్నమాట. ఓకే, ఈ రైజోబియం బ్యాక్టీరియా నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నైట్రోజన్ అనేది ప్లాంట్స్కి ఎంతో అంత అమౌంట్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మంచి గ్రోత్కి, మంచి ఫ్రూట్కి, మంచి ఫ్లవర్కి చాలా చాలా మంచి ప్రొడక్ట్ అది. మనం కెమికల్ ఫర్టిలైజర్ సప్లై చేయడం కంటే కూడా ఒక ఇయర్ ఆర్ ఒక కొన్ని మంత్స్ మనం ఈ లెగ్యూమినసీ ప్లాంట్స్ వేసి దాని తర్వాతకి మనం ఏదైనా క్రాప్ పెట్టుకుంటే మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద నైట్రోజన్ ఫిక్సేషన్. ఓకే, ఇప్పుడు మనం చూడబోయే టాప్ యాక్టివిటీ ఏంటంటే ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలంటే టూ పిట్స్ని డిగ్ చేయాలి. అందులో ఒక దాంట్లో ఒక పిట్లో మాత్రం ఆర్ ఒక పాట్లో మాత్రం గార్డెన్కి హోమ్ వేస్టేజెస్, గార్డెన్ వేస్టేజెస్ అంటే ప్లాంట్స్, ఇవన్నీ ప్లాంట్స్ లేకపోతే ఏదైనా వెజిటేబుల్ వేస్టేజెస్ అవి వేయాలి. ఇంకొక పిట్లో మాత్రం ఓన్లీ ప్లాస్టిక్ బాటిల్స్, ఓకే పాలిథిన్ బ్యాగ్స్, ఓకే ఎంప్టీ గ్లాస్ బాటిల్స్ ఇవన్నీ వేయాలి. సో ఫస్ట్ పిట్లో ఏం వేయాలి, మనం ఫాలెన్ లీవ్స్, వెజిటేబుల్ వేస్ట్, వేస్ట్ పేపర్స్ ఇవి వేయాలి. నెక్స్ట్ ఇంకో పిట్లో పాలిథిన్ బ్యాగ్స్, ప్లాస్టిక్ వేస్ట్ ఇవన్నీ, గ్లాస్ బాటిల్స్ ఇవి వేయాలి. ఇందులో వేశాక మనం ఆ టూ పిట్స్ని లూజ్ సాయిల్తో కవర్ చేయాలన్నమాట. లూజ్ సాయిల్తో కవర్ చేసేసి మనం వాటర్ని స్ప్రింకిల్ చేయాలి, వాటర్ని చల్లాలన్నమాట. వాటర్ని స్ప్రింకిల్ చేశాక ఒక 3 to 4 weeks తర్వాతకి మనం ఆ అప్పర్ సాయిల్ని మొత్తం కూడా రిమూవ్ చేస్తే మనం కొన్ని అబ్జర్వ్ చేస్తాం. ఏం అబ్జర్వ్ చేస్తామంటే మనం దేంట్లో అయితే పాలిథిన్ బ్యాగ్స్, ప్లాస్టిక్ కవర్స్ వేసామో అది ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి, బట్
ఏ పిట్లో అయితే మనం లీవ్స్ ఫ్లవర్స్ వేస్టేజెస్ ప్లాంట్ పార్ట్ వేస్టేజెస్ వేస్తామో అవన్నీ కూడా బాగా డీకంపోజ్ అవుతాయి అన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ మన సరౌండింగ్స్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మనకి క్లీనింగ్కి యూజ్ అవుతాయి అన్నమాట. దీనికి క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో మన డెడ్ బాడీస్ ఆఫ్ ఎనిమల్స్ సాయిల్ ఎయిర్ వాటర్ ఏ వేస్టేజ్ అయినా సరే అది మైక్రో ఆర్గానిజం అనేది వాడిని క్లీన్ చేస్తుంది. ఓకే, దేస్ ఆ మైక్రోమ్స్ ఎలా హెల్ప్ అవుతుందంటే మన ఎన్విరాన్మెంట్ క్లీన్ ఎన్విరాన్మెంట్కి యూజ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, ఇందులో మనం నెక్స్ట్ ఏంటంటే మనకి షిప్స్ బోట్స్ వెళ్తుంటే దాంట్లో రిలీజ్ అయ్యే ఆయిల్ వల్ల మనకి ఆయిల్ స్లీక్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట ఓషన్స్లో రివర్స్లో అలా. ఓకే, ఆయిల్ ట్యాంకర్స్ నుంచి రిలీజ్ అయ్యే ఆ ఆయిల్ వల్ల మనకి ఆయిల్ స్లీక్స్ అనేవి అంటే ఆయిల్ లేయర్స్ అనేవి ఫ్లో అవుతాయి అన్నమాట ఓషన్స్లో. ఓకే, ఆ ఆయిల్ స్లీక్స్ వల్ల ఏమవుతుందంటే ఆ రేంజ్లో అంటే ఆ రేంజ్లో అంటే ఆ ప్లేస్లో ఉన్న ఆ అనిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఏవైతే అక్కడ ఆ ప్లేస్లో సర్వైవ్ అవుతున్నాయో ఆ ఓషన్లో సర్వైవ్ అవుతున్నాయో అవన్నీ కూడా చనిపోతాయి అన్నమాట. ఓకే, అవన్నీ కూడా చనిపోతాయి. సో మనం అది అలా అనేది జరగకుండా ఉండాలంటే మనం ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియాని కూడా యూజ్ చేయాలి. ఈ ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే అక్వాటిక్ మెరైన్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్కి కూడా ఆ ఆయిల్ స్లీక్స్ అనేవి ఫామ్ అవ్వకుండా అవి వెంటనే అవి కన్జ్యూమ్ చేస్తాయి కాబట్టి మనకి ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ బాగా సేవ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇందులో మనకి మరి ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా ఏంటి అంటే మెరైనో బ్యాక్టీరియా, ఓషన్ స్పిరల్స్, సూడోమోనాస్. ఓకే, ఇలాంటివన్నీ కూడా ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా అన్నమాట. బల్క్ అమౌంట్స్లో ఉన్న ఆయిల్ స్లీక్స్ని కూడా ఇది కన్జ్యూమ్ చేస్తుంది అన్నమాట. సో ఇలాంటి బ్యాక్టీరియాని మనం ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల చాలా ఎక్వటిక్ లైఫ్ సోర్సెస్ని మనం కాపాడవచ్చు. ఓకే, సో ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్స్ ఏంటి, నైట్రేట్ ఫిక్సేషన్, అబౌట్ యూస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్ వేస్టేజెస్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా. ఓకే, ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.